నూజివీడు జనసేన పార్టీ అభ్యర్థిగా మన బసవభాసరావు గారికి ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను ఇప్పటి వరకు చేసుకొచ్చింది ఒకేట్లు అయితే, ఈ రెండు రోజుల్లో మన నూజివీడు నియోజకవర్గంలో జరిగిన మార్పులు చూస్తుంటే నాకు విజయం తథ్యమని మాత్రం పక్కాగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా సిపిఐలకు ఇవ్వాల్సింది కూడా కాదనుకుని మనకి ఇచ్చారు అంటే కేవలం ఇక్కడ గాజు గ్లాసు గుర్తు మేము ఫస్ట్ నుంచి కూడా మేము జనాల్లోకి తీసుకెళ్లగలిగామనే ఒక నమ్మకం ఒకటి. ఇలాంటి పెద్దవారు అండగలిగిన వారు జనాల్లో అందరికీ సుపరిచితులై ఉండి ఇటువంటి వారు మన పార్టీలోకి వస్తే రేపు పొద్దున ప్రతి ఒక్క కార్యకర్త కూడా ధైర్యంగా తిరగలుగుతాం. ఇంకా రానున్న 5 రోజులుగా జనసేన పార్టీ ఉన్నంతకాలం కూడా వారు మన పార్టీ తరఫునే ఉంటానని చెప్పేసి మా దగ్గర ప్రమాణం చేశారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇప్పటి వరకు కష్టపడింది ఒకెత్తే ఇప్పటి నుంచి ఇంకా ఇంతకు 10 రెట్లు కష్టపడి పని చేసుకుంటే కేవలం మన కార్యకర్తలు ఎటువంటి ప్రలోభాలకి వెళ్ళకోకుండా పని చేసుకోగలిగితే ఖచ్చితంగా విజయం మాత్రం నూజివీడు నుంచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. మన ఇప్పుడు వచ్చింది మన బసవభాసరావు గారు కూడా ఈ ఇంత తక్కువ టైంలో వచ్చాము ఇట్లా మన కార్యకర్తలందరినీ కూడా కలిపికెళ్ళగలమా లేదా అనేది మాత్రం ఎట్టు పరిస్థితులను మనసులో ఉంచుకోవద్దండి. మన కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా కమిట్మెంట్తో ఉన్నారు. మన పార్టీ అన్ని పార్టీలాగా కాదు, అన్ని మీరు గతంలో కూడా చాలా పార్టీ మీరు వచ్చిన పార్టీని చూసి ఆ దృశ్యం మీకు అలా అనిపించొచ్చేమో. మన పార్టీకి అసలు డబ్బుతో పని లేదు. ఒక బైక్ ర్యాలీలు కానీ ఇప్పటి వరకు మీరు చేసుకొచ్చిన కార్యకర్తలందరూ కూడా ఎవరి జేబులో డబ్బులు వాళ్ళు పెట్టుకుని చేసుకుని వచ్చారు. ఇవాళ మన పార్టీకి మీలాంటి పెద్దలు ఆశీస్సులు ఉంటే ఇంకా చాలా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. మీకు ఇక్కడ టికెట్ సంపాదించుకుని మీరు తెచ్చుకోగలిగినందుకు ఇక్కడ మేము మా వంతు ప్రయత్నంగా మేము అందరం కూడా అంతకంత 10 రెట్లు కష్టపడి ఇక్కడ జనసైనికి విజయం చేకూరుస్తామని ఈ విధంగా మన జనసైనికులు అందరి తరఫున కూడా ప్రమాణం చేస్తున్నాం సార్.